पात्र के समावेशन भी चेसने के लिए पत्रिका प्रतिनिधि की उदय पूरा कोई नटुंटी स्वागत हो मुदती बजट समावेशालु पंद्रह में दिनों ना पाटो सजाव का साइन है अर्धा उनका मेरे को बिच चलो परमंता मेरे को इंट फलालु अंजन चबड़े निर्णय अलतो येरोजु समावेशन मुस्तने पंद्रह में दिनों ना पाटो ये समावेशन को साइन है ऐलो तारीख रोजु समावेश प्रारंभ जी अप्रोप्रिएशन बिल इदो तारीख ना आमद जी मत सभा सवेश गंटल एन भाई एन गंट आर निषा दीं क्वेश्चन मैटर अंडर रूट 344 मैटर अंडर रूट 74 शार्प डिस्कशन यह विधान प्रश्न बजेट प्रेजेंटेशन ऐदो तारीख ना जो बजेट प्रेजेंटेशन संबंधी डिस्कशन ऐद रोज साइ पदे निमशाल बजेट प्रेजेंटेशन कोसम समय गंट ईद निमशाल अदे विधा मैं डिस्कशन विविध पार्टी पागन जी पार्टी वारी समय पात्र टीआरएस पार्टी मूड गंटल नलब निमशाल कांग्रेस पार्टी मूड गंटल पदहे निमशाल टीडीपी क्लारिफिकेशन पद निमशाल एमआईएम गंट नलब निमशाल भारतीय जनता पार्टी गंट 25 निमिषाल वाईएसआरसीपी 20 निमिषाल सीपीआई 21 निमिषम सीपीएम 22 निमिषाल आर्थिक मंत्री गारी जवाब 2 गंटल 1 निमिषम मध्यलो मुख्यमंत्री गारु जोक्यं कल्पिंचुकुन्नटुवंटि समय 49 నిమిషాలు డిస్కషన్స్ ఆన్ బడ్జెట్ 7, 11, 12, 13, 14 దీనికోసం తీసుకున్నటువంటి సమయం 15:17 డిస్కషన్ ఆన్ బడ్జెట్ 11:22 పార్టీల వారిగా కూడా టైమింగ్స్ ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ డేట్ 11:42 కుప్పల ఈశ్వర్ 11:11 వి శ్రీనివాస్ గౌడ్ 17 డీటెయిల్స్ చాలా ఉన్నాయి మరి ఈ డీటెయిల్స్ అన్ని టోటల్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ 123 క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్లేస్డ్ 61 సప్లిమెంటరీస్ 104 అన్స్టార్డ్ క్వశ్చన్స్ 50 డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కు తీసుకున్నటువంటి సమయం 17:37 ఆల్ డిమాండ్స్ డిస్కస్ అండ్ ఓటెడ్ దీనికోసం మరి 27వ తారీఖు నాడు మధ్యరాత్రి 12:40 వరకు కూడా సభ కొనసాగిన విషయం మీ అందరికీ తెలుసు ఆల్ డిమాండ్స్ డిస్కస్ లాస్ట్ టైం 1996 తర్వాత మొదటిసారి మళ్ళీ ఈ విధమైనటువంటి జరగడం షార్ప్ డిస్కషన్స్ 2 1 ఆసరా పెన్షన్ స్కీమ్ 2 పవర్ సిచ్యువేషన్ అండ్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ దీనికోసం తీసుకున్నటువంటి సమయం 7:55 షార్ప్ డిస్కషన్స్ కోసం సమయం 4:36 ఇది పదత ఈ విధంగా
రిజర్వేషన్స్ మొత్తం 6. 1 పవర్ షేరింగ్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్. 2 స్పోర్ట్స్. 3 ఎయిర్పోర్ట్ పేరుకు సంబంధించినటువంటి విషయం. 4 ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్. 5 కామన్వెల్త్ సిపిఏ సిపిఏ. 6 ఎస్ఎస్ కేటగరైజేషన్. బిల్స్ మొత్తం 3. 1 కంటింజెన్సీ ఫండ్. 2 టిఎస్ఐ పాస్. 3 అప్రాప్రియేషన్ బిల్. స్టేట్మెంట్స్ 1 ఆసరా పెన్షన్. 2 జూబ్లీ హిల్స్ ఫైరింగ్. దీని మీద 2 స్టేట్మెంట్. ఆసరా పెన్షన్ 1, జూబ్లీ హిల్స్ ఫైరింగ్ ఇన్సిడెంట్ మీద మాత్రం 2. 3 సభ సంఘాలు వేసుకోవడం జరిగింది. 1 అసైన్ ల్యాండ్స్ విషయంలో, 2 వర్క్ ల్యాండ్స్ విషయంలో, 3 హౌసింగ్ సొసైటీస్ విషయంలో చాలా 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 సజావుగా సాగినటువంటి ఈ చర్చలు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలు కనుగొనాలనేటువంటి చర్చలు నిర్ణయాలు రెండు కూడా జరిగినాయి కాబట్టి మరింత గడిచిన 10 సంవత్సరాల్లో ఇంత గొప్పగా శాసనసభ జరిగినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ఒక కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కావచ్చు, కొత్త శాసనసభ కావచ్చు, ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధమైనటువంటి చర్చలు ఉంటాయి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉంటాయని ఆదుర్తతో చూసినటువంటి ప్రజల విశ్వాసానికి అనుగుణంగా శాసనసభ సమావేశాలు కొనసాగి ముగిసినాయి కాబట్టి ఈ సందర్భంగా మరి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని మాట్లాడవలసింది.